హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అత్యుత్సాహంతో అభహాసు పాలైన లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకు తనపై అత్యాచారం చేస్తాడని అతడిని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాపాడుతున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన యువతి చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి తనకు చెల్లుబోయిన ధనుష్ చేసిన మోసానికి నిరసనగా తనకు జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసేలా అమలాపురం పదిహేనవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు యువతి పేర్కొంది ఈ నేపథ్యంలో బాధిత యువతికి అండగా ఉంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించడంతో ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది ఈ నేపథ్యంలో అమలాపురం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ వ్యవహారంపై అమలాపురం డీఎస్పీ వై మాధవ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యువతి ఆరోపిస్తున్న చెల్లుబోయిన ధనుష్ కృష్ణ అనే యువకుడు మంత్రి వేణుగోపాల్ బంధువు కాడని వెల్లడించారు యువతి ఆరోపించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గతంలోనే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని డీఎస్పీ తెలిపారు ఇక రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మధ్య కాలంలో చెల్లుబోయిన ధనుష్తో గోవా బెంగళూరు చెన్నై పాండిచ్చేరి మైసూర్ తదితరాల ప్రాంతాల్లో తిరిగానని ఆ టైంలో తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు అయితే నిందితుడు ధనుష్ మాత్రం యువతి ఇష్టపూర్వకంగానే తనతో వచ్చిందని మేము ఇష్టపూర్వకంగానే పాల్గొన్నట్లు కోర్టులో చెప్పాడని వివరించారు దీంతో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ కేసుపై కోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని డిఎస్పీ వెల్లడించారు దీంతో నిందితుడిని అరెస్ట్ చేయలేకపోయామని వివరించారు ఈ ఉత్తర్వులు సడలించాలని కోర్టులో పిటిషన్ కూడా వేశామని న్యాయస్థానం ఆదేశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు దీనిపై ఇప్పటికే విచారణ కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు అయితే ఎన్నికల సమయంలో యువతి ఆరోపణలు చేయడంతో ఆమెకు రక్షణగా ఓ పోలీస్ కానిస్టేబుల్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు ఇక యువతి విడుదల చేసిన వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని ఫేక్ వీడియోలు వైరల్ చేసిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు ఇక ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా అధికారిక ప్రకటన విడుదల చేశారు ఆ అమ్మాయితో ఎవరో కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి వీడియో తీయించారని ఆరోపించారు ఇక యువతి వీడియోను షేర్ చేసిన నారా లోకేష్పై సైతం మంత్రి మండిపడ్డారు నారా లోకేష్ గారు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న మీరు ప్రవర్తించాల్సిన తీరు ఇదా నిజానిజాలు తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత లేదా మీకు ఒక యువతి కష్టాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన నీతి మాలిన స్థితికి మీరు దిగజారటం చాలా బాధాకరమని మండిపడ్డారు మొత్తానికి ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది